ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 19-24 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం. అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 24, 21, 3, 22, 4, 23, 5 ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఇందుకటి. ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ని మనం చూసాం, చాలా భయంకరం. వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక ఐఫోర్ కమిటీ కూడా వేశారు. ఆ ఐఫోర్ కమిటీ వేశారు, నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎగ్జిక్యూషన్ 0. దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి. దానిపైన మీరు చూస్తే GO 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా GO 79 రిలీజ్ చేశారు. కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తాను కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేము. ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ, నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్ట్లకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా, జగన్ హయాంలో జరిగే ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి, అది జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటిని కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరబ్ ప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ సైలోస్ కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించిన ప్రోటోకాల్ అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది.
ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది ఏమిటి అని అంటే, మొట్టమొదటిసారిగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడాని కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రియాక్టర్స్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు, కంప్లై చేయండి అని చెప్పి అది 15 రోజులు టైం ఇస్తారు. అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 1 మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తూ వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ 15 రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది. ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది. ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరవ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది. ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను ఫూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లయన్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేమి చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసుండేవాళ్ళు కాదు, నాడు నేడు కొనసాగుండేది, గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది, ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి, జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటళ్ళకు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటళ్ళకు పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు, పట్టించుకునే నాతుడు లేడు.